हाई फ्रेंड्स, ఈ సారి వీడియోలో తాటికుంట మైసమ్మ తల్లి టెంపుల్ తాటిపత్తి రిజర్వ్ ఫారెస్ట్ చూపిస్తున్నాను. తాటికుంట మైసమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళేందుకు మార్నింగ్ 6:00 కి రూమ్ నుంచి బయలుదేరాను. హైదరాబాద్కి 75 కిలోమీటర్స్ దూరంలో రంగారెడ్డి జిల్లాలో ఉంది ఈ ఆలయం. అక్కడికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తోంది. నేను నేషనల్ హైవే 765 పై వెళ్ళాను. అది శ్రీశైలం వెళ్లే రోడ్డు. 50 కిలోమీటర్స్ వెళ్ళాక గూడూరు దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకున్నాను. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళాక తాటిపత్తి గ్రామం మెయిన్ సెంటర్ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాను. రిజర్వ్ ఫారెస్ట్ ఎంటర్ అయ్యే వరకే గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తుంది. అక్కడి నుంచి టెంపుల్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అక్కడికి వెళ్లేందుకు మొత్తం మట్టి రోడ్డు ఉంది. ఈ మధ్య పడిన వర్షాల వల్ల ఆ రోడ్డు ఇప్పుడు కొంత డ్యామేజ్ అయింది. అయినప్పటికీ చాలామంది టెంపుల్కి వెళ్తున్నారు. ప్రస్తుతం కార్లు వెళ్లేందుకు వీలుగా లేదు, బైక్స్ మాత్రం వెళ్తున్నాయి. మార్నింగ్ 9:00కి తాటికుంట మైసమ్మ టెంపుల్ చేరాను. ఓ చెరువు పక్కనే ఈ ఆలయం ఉంది. నేను వెళ్ళిన సమయంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో పూజారి వారు రావట్లేదని స్థానికులు చెప్పారు. ఈ మైసమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు సమర్పించి పెద్ద ఎత్తున జాతర చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు దాదాపు 15 మంది స్థానికులు ఆలయానికి వచ్చి పూజలు చేసుకున్నారు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లొకేషన్లు చాలా బాగున్నాయి. ఇక్కడ పొల్యూషన్ అన్నదే లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెత్త పారేయడానికి డస్ట్ బిన్స్ కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఇక్కడ వాటర్, ఫుడ్, పూజా సామాగ్రి ఏవీ లభించవు. ఇక్కడికి వచ్చేవారంతా వాటిని వెంట తెచ్చుకుంటున్నారు. అమ్మవారి టెంపుల్తో పాటు రియల్ ఫారెస్ట్లో తిరిగిన ఫీల్ పొందేందుకు చాలామంది ఈ అడవిలోకి వెళ్తున్నారు. ఇందులో గ్రీనరీ ఎక్కువగా ఉంది, రకరకాల పక్షులున్నాయి. వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ అరుదైన పక్షుల్ని క్లిక్ చేయవచ్చు. ఇంతకుముందు నేను చూడని కొన్ని పక్షులు ఇక్కడ కనిపించాయి. ఇక్కడ నర్సరీ కూడా ఉంది. సోలార్ పవర్తో మొక్కలకు నీరు పోస్తున్నారు. ఈ మొక్కల్ని ఇక్కడ పెంచి తర్వాత వాటిని అడవుల్లో నాటుతున్నారు. ఇలా అడవుల్ని పెంచుతున్నారు. ఆఫ్టర్నూన్ 12:00కి రిటర్న్ బయలుదేరాను. మొత్తంగా ఈ ట్రిప్ ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ ఫారెస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.